నిన్న మీరందరూ గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయనగరంలో మాట్లాడుతూ ఆయన అన్న మాటలు, విజయనగరంలో ఆయన ఎస్కోటలో నిన్న మాట్లాడుతూ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నేను వేలికి ఉంగరం తొడుక్కోను, చేతికి గడియారం వేసుకోను, మెడలో బంగారం లేదు, గొలసు లేదు, నా అంత నీతివంతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖ విజయనగరం జిల్లా ఎస్కోటలో మాట్లాడతాడు. నిజంగా ఆయన అన్న మాటలు చూసి, టీవీలో ఆయన మాట్లాడిన మాటలు చూసి నిజంగా విస్తుపోయారు ప్రజలు కూడా. విస్తుపోయి ఈ దగ్గరికి ఈరోజు పొద్దున్నే నేను పాదయాత్ర నడుస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అన్నా నేను మీరు మాట్లాడే స్పీచ్లు వింటా ఉంటా, మీరు స్పీచ్లు మాట్లాడేదానికి మీకు ఒక మంచి కథ ఇచ్చానన్నా, కథ ఇస్తున్నానన్నా, ఈ కథను కాస్త మీరు చదివి వినిపిస్తే చాలా బాగుంటుందన్నా అని చెప్పి నాకు చెప్పాడు. నేను ఆ అన్నను అడిగా, ఆ కథ ఇవ్వండి అన్నా అని చెప్పి పాదయాత్ర నడుస్తూ కాస్త కూస్తూ అట్లా అలా అలా తిప్పి ఆ కథను తిప్పిన తర్వాత కథ బాగానే అనిపించిన తర్వాత ఆ కథను నా పిఏకి ఇచ్చి దీన్ని ఫేర్ కాపీ చేయమని చెప్పి చెప్పా. ఆ కథ నాకు ఇచ్చాడు. చిన్న కథే చెబుతా, చెప్పమంటే చెబుతాను మీ అందరికీ కూడా, చెప్పమంటే చెబుతా తల్లి, చెప్పమంటే చెప్తా అన్న, చెప్పమంటే చెప్తా అన్న. నా దగ్గరికి వచ్చి ఆయన అన్న మాటలు, అవునండి చంద్రబాబు గారు, చంద్రబాబు గారికి వేలికి ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ చంద్రబాబు గారు మాత్రం తాను 2 ఎకరాల నుంచి 4 లక్షల కోట్లు సంపాదించారండి, హైదరాబాద్లో బ్రహ్మాండమైన రాజభవనం కూడా కట్టుకుంటున్నాడండి. అవునండి బాబుగారు వేలుకు ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ చంద్రబాబు గారికి 1000 కోట్లు విలువ చేసే హెరిటేజ్ కంపెనీ ఉంటుందండి. ఆ కంపెనీ షేర్లు అదేమిటో తెలియదండి. ఆ కంపెనీ షేర్లు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 155 రూపాయల నుంచి 900 రూపాయలకు పెరిగాయండి. ఆ పెరిగిన 99 రూపాయల రేటుకు చంద్రబాబు నాయుడు గారు, అదేంటో తెలియదండి, ఆ పెరిగిన 900 రేటుకు నోట్ల రద్దుకు కరెక్ట్గా 2 రోజులు ముందండి, అదేదో మాకు ఎవరికి తెలియదండి నోట్ల రద్దు అవుతుందని, అది ఆయనకు మాత్రమే ఎలా తెలిసిందో తెలియదండి. కేవలం 2 రోజుల ముందు ఆ పెరిగిన 900 రూపాయల రేటుకు హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూప్కి ఆయన అమ్మాడండి, ఎలా చేయగలిగాడండి అని చెప్పి అన్నారు. అవునండి అవునండి, బాబుగారి వేలికి ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి నల్లధనం బయటకు వస్తుందండి. ఆ నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపుల్లో కూడా దొరికిపోతారండి. అవునండి బాబు గారికి వేలికి ఉంగరము ఉండదు, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడానికి డబ్బు ఉంటుందండి. అవునండి అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, ఆయన అన్న మాటలు. అవునండి బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ ప్రతి ఊరిలోనూ వీధి వీధిన, ఇంటి పక్కన, బడి పక్కన, గుడి పక్కన బెల్ట్ షాపు లేని గ్రామం అనేది లేదన్నా లేదండి. అవునండి బాబు గారికి మందు తాగే అలవాటే లేదండి, కానీ చదువుకుంటున్న మా పిల్లలను తాగుబోతు చేస్తూ ఉన్నాడండి,
అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ ఆనందం కోసం సాయంత్రం ఒక పెగ్గు వేయాలని కూడా ఇదే బాబు గారు సలహా ఇచ్చారండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ తాను కూడా పేకాట ఆడేవాడినని, ఖర్చుల కోసం బాగా ఆడేవాడినని బాబు గారు బాగా చెబుతూ ఉన్నాడండి. అవునండి, బాబు గారికి ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి. అవునండి, ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి, కానీ 69 ఏళ్ళ వయసు అండి ఆయనకు. ఈ 70 ఏళ్ళ వయసులో ఉన్న ఈ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా ఎబ్బెట్టుగా ఉందండి. కానీ తిరకాసేంటంటే అండి, పసిపిల్లలను మహిళలను సైతం అడ్డగోలుగా అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తూ ఉంటే ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఆయన పట్టించుకోడండి. అవునండి, ఆయనకైతే ఏ అమ్మాయి వంక చూసే అలవాటు లేదండి. అవునండి, బాబుగారికి ధైర్యం ఎక్కువ అండి. అవునండి, బాబుగారికి ధైర్యం ఎక్కువ అండి. కాకపోతే ఒక్క విచారణకు సిద్ధపడండి. ఎప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటాడండి. ఆ స్టేలు మాత్రం ఎప్పటికీ స్టేలుగానే పెడతాడండి. తనపై ఏ కేసులు రాకుండా ప్రత్యేక హోదాను కూడా అమ్మేస్తాడండి. అవునండి, ఆయనకు ధైర్యం ఎక్కువ అండి. ఆయన ఎంపీల చేత రాజీనామాలు చేయించడండి. చేయిస్తే తన మీద కేసులు వచ్చినప్పుడు ఆ ఎంపీలు గొడవ చేయాలి కదండి. అవునండి, ఆయనకు ధైర్యం చాలా ఎక్కువ అండి. అవునండి బాబు గారు, అవునండి బాబు గారికి ఎవరికి అన్యాయం చేయరండి బాబు గారు. అవునండి, ఆయన ఎవరిని మోసగించడండి. కానీ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేయడండి. అవునండి, ఆయన ఎవరిని మోసం చెయ్యడండి. కానీ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన మాటల ప్రకారం డ్వాక్రా రుణాల మాఫీ చెయ్యడండి. అవునండి, ఆయన ఎవరికి మోసం చెయ్యడండి. కానీ నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడే ఇవ్వనండి. అవునండి, ఆయన ఎవరిని మోసం చెయ్యడండి. కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కట్టక పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. అవునండి, ఆయన ఎవరికి మోసం చెయ్యడండి. ఎన్నికలప్పుడేమో ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తానన్నాడండి, ఇవాళ చూస్తే దాన్ని తగలబెట్టేశాడండి. అవునండి, తాను ఎవరికి మోసం చెయ్యడండి. కానీ తన పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం దోపిడీ చేయడంలో ట్రైనింగ్ ఇస్తాడండి. ఆ ఎమ్మెల్యేలకు మాత్రం న్యాయం చేస్తాడండి. అవునండి, బాబు గారికి చాలా నీతికథలు చెప్తారండి బాబు గారు. కాకపోతే అండి, ఆయన మాత్రం పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా మింగేస్తారండి. ఇసుకను వదిలిపెట్టడండి, మట్టిని వదిలిపెట్టడండి, బొగ్గును వదిలిపెట్టడండి, కరెంటు కొనుగోలను వదిలిపెట్టడండి, రాజధాని భూములు వదిలిపెట్టడండి, చివరికి గుడి భూములు కూడా వదిలిపెట్టడండి. ఫైబర్ నెట్ అంటాడండి, ఫైబర్ నెట్ను వదిలిపెట్టాడు, పోలవరంను వదిలిపెట్టాడండి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు మేస్తాడండి, కమిషన్లు తీసుకుంటాడండి, చిలక్కొట్టుడు కొడతాడండి. చివరికి విమానాలు నడిపే ఎయిర్ ఏషియా పర్మిట్లలో కూడా చేతివాటం బాగా ప్రదర్శించాడని చెప్పి ఈరోజు పేపర్లో చదివానండి. అవునండి, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదండి. అవునండి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదండి. అవునండి,
బాబు గారే సెల్ ఫోన్ కనిపెట్టారండి. అవునండి, బాబు గారే కంప్యూటర్ కనిపెట్టారండి. అవునండి, బాబు గారే సాఫ్ట్వేర్ కనిపెట్టారండి. అవునండి, బాబు గారే హార్డ్వేర్ కనిపెట్టాడండి. అవునండి, సత్యనాదేళ్లకు ఆయనే ట్రైనింగ్ ఇచ్చారంటండి. అవునండి, సింధు గారికి కూడా బ్యాడ్మింటన్ ఆడడం ఆయనే నేర్పించాడంటండి. కానీ అండి, ఆయన కొడుకు హార్డ్వేరు సాఫ్ట్వేరు రెండు మాత్రం బాగో చేయలేకపోయాడండి. ఈ మధ్యకాలంలో ఆయన కొడుకును జనం పప్పు అని బిరుదిచ్చారండి. అవునండి, బాబుగారు చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులే అన్నీ, కానీ చేసేటివన్నీ తప్పుడు పనులేనండి. ఈ కథ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత క్షుణ్ణంగా ప్రజలు చూస్తున్నారు అన్న దానికి నిదర్శనం. నిజంగా నేను పోతా ఉన్నప్పుడు అదే పనిగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అదే పనిగా జరిగిన ఈ విషయాలన్నీ మీద అది కథగా రాసి నాకు ఇచ్చి, ఇది చెప్పండి అన్న బాగుంటుంది కథ అని చెప్పి నాకు ఇచ్చిపోయాడనంటే,